हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल इकड़ मन को रिक्रूटमेंट एंड असेसमेंट सेंटर सो आरएसी नुंचि डीआरडीओ को संबंधित नोटिफिकेशन जारी कावडम जरिगिंदी सो इंदुलो मन को चाला रकाल पोस्ट सो एमएम क्वालिफिकेशन्स तो अदे विधंगा एवरु अर्हुलु ए विधंगा अप्लाई चेयालि अन्नी कूडा मन इक्कड लास्ट डेट अवन्नी वीडियो क्लुप्तंगा चूद्दामंडि सो मंची अवकाशं मनकिदि डीआरडीओ लो कावच्चु लेदा मिनिस्ट्री आफ् डिफेन्स कावच्चु सो इदि आरएसी नुंचि मनकि रिक्रूटमेंट अनेदि जरुगुतुंदन्नमाट सो दीनिकि संबंधिंचिन अफीशियल वेबसाइट मीरु इक्कड कनिपिस्तुंदि मीरु चूडवच्चु तर्वात मीकु पूर्ति विवरालन्नि कूडा किंद डिस्क्रिप्शन लो दीनिकि संबंधिंचिन लिंक्स सो इधु अदे विधा नोटिफिकेशन अभी किंद डिस्क्रिप्शन इवन सो इक मन डायरेक्ट रिक्रूटमेंट फॉर पोस्ट ऑफ साइंटिस्ट बी अच्छे डीआरडीओ सो इत मन व्यू एडवर्टाइजमेंट इन को दींप मन मेन पीजी చేసిన వాళ్ళు అదే విధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అదే విధంగా ఎంటెక్ చేసిన వాళ్ళు అదే విధంగా నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అదే విధంగా ఇంకా గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కదే చాలా మందికి అవకాశం అయితే ఇక్కడ మనకు ఉన్నదన్నమాట సో పిజి సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఇట్లా చేసిన వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశం అయితే ఇందులో మనకు ఉన్నదండి సో దీనికి తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి సో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇక మనము కంటెంట్ లోకి వెళ్దాం మెయిన్ గా చూసినట్లయితే మన ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లింక్ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకు ఆఫీషియల్ వెబ్‌సైట్ ఇవన్నీ మీకు లింక్ ఇస్తానన్నమాట సో ఇది అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా మనకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఓకే అక్కడ మీకు ఇస్తాను దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వెబ్‌సైట్ ఇది మనకు రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మెయిన్ గా ఫస్ట్ చూద్దాం 10th జూలై వరకు అయితే క్లోజింగ్ డేట్ మనకు ఉన్నది సో అప్పటి వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట ఓకే తర్వాత ఇందులో వచ్చేసి మనకు రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా అన్ని మీరు చూసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఒక పోస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంజనీరింగ్ అండ్ కామన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మనకు కనిపిస్తుంది ఇందులో మనకు 37 పోస్టులు ఇక్కడ కనిపిస్తున్నాయి రిజర్వేషన్ వారీగా మనం ఇక్కడ చూసుకోవచ్చండి ఓకే సో ఇది మనకు పార్ట్ 1 అన్నమాట సో పార్ట్ 1 లో కొన్ని పోస్టులు ఉన్నాయి పార్ట్ 2 లో కొన్ని పోస్టులు ఉన్నాయి పార్ట్ 3 లో కొన్ని పోస్టులు ఉన్నాయి సో సబ్జెక్ట్ వింగ్స్ వచ్చేసి ఇవి అంటే ఈ సబ్జెక్టులు ఏవి చదివినా కానీ మీరు దీనికి ఎలిజిబుల్ అన్నమాట దీనిలో మనకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అంటే బ్యాచిలర్ ఇంజనీరింగ్ ఏదైతే బీటెక్ ఉంటుందో అది పాస్ అయి ఉండాలి అదే విధంగా అది ఇంజనీరింగ్ అనేది ఈ డిసిప్లిన్లో ఎల్లైన పాస్ అయినా కానీ ఓకే ఎలిజిబులే తర్వాత వచ్చేసి మనకు కింద తెలిపిన వాటిలో ఒకటి క్వాలిఫైడ్ ఉండాలన్నమాట ఏంటి అని అంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ క్వాలిఫై ఉండాలన్నమాట ఒక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అన్నమాట సో గేట్ స్కోర్ అనేది ఎవరైతే గేట్ రాస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆల్రెడీ లేదు అంటే మినిమం 80% ఓకే సో వన్ ఆఫ్ ది అన్నమాట లేదంటే ఇది లేదా గేట్ లేనట్లయితే మినిమం 80% మార్క్స్ ఈక్యూ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఈ క్వాలిఫికేషన్స్లలో 80% మార్క్స్తో పాస్ అయి ఉండాలి సో అది ఐఐటీలో లేదా ఎన్ఐటీలో ఓకే ఐఐటీలో లేదా ఎన్ఐటీలో పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పవచ్చు అన్నమాట సో అదేవిధంగా మీరు మిగతా అన్ని కూడా చూసుకోండి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా అదే సేమ్ ఉన్నది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ గేట్ లేదా నెట్ లేదా ఐఐటీ సో తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సేమ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ బట్ ఇక్కడ మనం గేట్ మాత్రమే అడుగుతున్నారు సో ఈ విధంగా మనము ఇంజనీరింగ్ వాళ్ళకు చూసుకోవచ్చు అన్నమాట తర్వాత మనకు వచ్చేసి ఇంకా కొన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉన్నాయన్నమాట దీంట్లో వచ్చేసి కూడా మనకు గేట్ స్కోర్ అండ్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఓకే మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ సో మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఓకే ఇవన్నీ కూడా మన మాస్టర్ డిగ్రీతో ఉన్నాయి వీళ్ళు కూడా గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలన్నమాట ఓకే తర్వాత అఫిలియేటెడ్ సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అందులో ఏది చేసినా కానీ ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు అన్నమాట ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకోవచ్చండి ఓకే ఇది మనకి వచ్చేసి ఇక్కడ పార్ట్ 3 ఒకటి కూడా ఇచ్చారు మనకు పార్ట్ 3 వచ్చేసి మనకు సైకాలజీ ఉందండి ఇది కూడా మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఇది కూడా నెట్ క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇది సైకాలజీ మాత్రం నెట్ క్వాలిఫై ఉండాలి ఇక్కడ మనకు ఇది ఇందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో ఇదే అన్నమాట దీనికి క్వాలిఫికేషన్స్ అదేవిధంగా సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి తర్వాత పోస్టుల వివరాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3కి వచ్చేసి ఏం క్వాలిఫికేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో గేట్ అంటే కూడా మనకు గేట్ 2018 19 20 అనేది ఏదైనా కానీ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పార్ట్ 1కు ఓకే తర్వాత లేదంటే నెట్ లేదా ఐఐటీ నుంచి 80% మార్క్స్ పాస్ అయి ఉండాలి గేట్ లేని పక్షంలో తర్వాత పార్ట్ 2 వచ్చేసి కూడా మనకు గేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐఐటీ 19 20కి సంబంధించి క్వాలిఫైడ్ అయి ఉండాలి తర్వాత పార్ట్ 3లో వచ్చేసి నెట్ క్వాలిఫై అయి ఉండాలన్నమాట ఓకే సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగిందనమాట
సో ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది మనకి ఇక్కడ ఆర్ఏసీ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానిలో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు మనకు 28, 31, 33 అని చెప్పేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3కి సంబంధించినటువంటి. తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది అన్నమాట. తర్వాత మనకు షార్ట్ లిస్ట్ ద్వారా మనకు ఈ యొక్క ఎంపిక అనేది జరుగుతుంది. స్క్రీన్ టెస్ట్ అనేది జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. తర్వాత సబ్జెక్ట్ పైన చిన్న డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా మనం పాస్ కావాల్సి ఉంటుందన్నమాట. సో అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అది మీరంతా కూడా చదువుకోవచ్చు అండి. ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇది చదువుకోవడానికి మీకు లింక్ అనేది ఇస్తున్నాను కాబట్టి. సో మీరు చదువుకోవచ్చు అన్నమాట. సో ఇదే అండి మనకు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. తర్వాత స్కేల్ వచ్చేసి ఎంత ఉందని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. సో స్కేల్ అనేది మనకు పైన ఇచ్చారండి. శాలరీ కూడా చాలా హైక్ శాలరీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది సైంటిస్ట్ లెవెల్ జాబ్ కాబట్టి. సో బేసిక్ వచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది 56,100. దాదాపుగా మనకు 80,000 శాలరీ పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. సో 80,000 శాలరీ వస్తుంది. తర్వాత డిఆర్డిఓకి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి చాలా హై సెక్యూరిటీ జాబ్. అదేవిధంగా మంచి జాబ్ చాలామందికి అంటే ఇలాంటి జాబ్ దొరకడమని అదృష్టంగా భావిస్తారు కాబట్టి. సో మంచి జాబ్. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్ తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చండి. సో అది అప్లికేషన్ చేసుకోవడానికి ఇది మనకు ఇవ్వడం జరిగింది లింక్ అనేది. సో ఇదే అండి మనకు పూర్తి స్థాయిలో ఉన్న నోటిఫికేషన్ అన్నమాట. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఓపెన్ డ్యూ టు కోర్స్ ఆఫ్ టైం అని చెప్పి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ కాగానే ఇక్కడ మనకు లింక్ పెట్టేస్తారు. మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదే అండి వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.